हेलो फ्रेंड, दक्षिण पांडे शो में आपका स्वागत है। दोस्तों, रेडी मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं, मजा आ रहा है। ब्रह्मानंद सबको जबरदस्त ट्रिक कर रहे हैं, बोथ राम एंड जिनेलिया उनको अच्छा फंसा रहे हैं। और लास्ट वाला सीन तो ऐसा था कि उनको यकीन दिलाते हैं वो जो इमेजिनेशन कैरेक्टर की वो बिलीवेबल बनाते, वो है आपका सबकॉन्शियस माइंड में है, सच करते शिकागो क्या था, शिकागो बाबू ना, शिकागो शक्ति बाबू या ऐसा कुछ नाम वो है। एंड वो उनका फोन आया था मिलने के लिए, ऐसा फंसाए थे कि वो जेपी को भी यकीन हो गया कि चाहते मिले ताकि उनका लड़के का शादी उससे हो। एंड ब्रह्मानंदम डीलर जैसा कि ये है बता नहीं रहे थे। तो अभी मजा आएगा मेरे हिसाब से दोस्तों, कुछ कॉमेडी सीन सब देखने मिलेगा। आप देखना पड़ेगा कि ये जो शिकागो वाला जो सत्य बाबू वो कौन है, क्या है, कैसे कुछ कॉमेडी होगा, वो सब देखने मिलेगा। दोस्तों देरी नहीं करते हैं, रेडी से एक और जबरदस्त सीन देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। बिल्ला भी कुछ नहीं नाजर जीती का पिताजी बड़े हुए थे, सुनी था देख वो भी आया हेल्प करने, तो बन के आया। अच्छा एक्टर ना, एक्टर अवार्ड मिला है याद है। हेलो मूर्ति गारु, हाउ आर यू मैन, हाउ आर यू, ये कला चुस्सा सुबारा मी चिकागो सुबारा। अच्छा चिकागो सुबारा सुबारा पूछ रहा क्या मैंने, అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. పూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది, ఎలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయేదా? ఏజ్ అయిపోతుంది కదా, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తాను. ఏమండి, నేను చెప్పినారు గారు ఊరికి పెద్ద అండి, మీతో మాట్లాడటానికి వచ్చాను. నైస్ మీటింగ్ యూ, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే మూర్తి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. మూర్తి గారు చాలా రోజులు అయిందనా, మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు చూసరికి ఆనందంతో మాయకి మాట పడిపోయింది, కాసేపట్లో కోరుకుంటాడు. ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోటి సంపాదించిందో నాకు తెలియదు, మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే, అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సంబంధం ఇదేనా? అది కాదు, ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు.
అరే నానా నాకు ఈ క్యారెక్టర్ బాగా ఎక్కిసిద్రా నెక్స్ట్ సీన్ ఏటో చూద్దాం కరెంగే నెక్స్ట్ సీన్ వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్ ఆ కండిషన్స్ నాకు మాకు నచ్చలేదు అందుకని అంతేగా అంటే వాళ్ళకి ఫ్యామిలీ టచ్ అండి బాబు అలాం కదా బాబు అంటే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చి ఇంట్లో లేడీస్ తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు మరి పిల్లలు కత్తిరించుకోవాలి అదే సార్ నాకు ఇది జరుగుతుంది పిలకలు తీయటం జరుగుతుంది उसका तो पहले ही कटा हुआ है छोटा छोटा हो जाएगा వాళ్ళ ఫ్యామిలీ ఎవరు నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదురా వాళ్ళేమో నాతో క్లోజ్ గా పోతున్నారు ఒరే నువ్వు నాకు ఏదో జబ్బుందన్నా ఏంటరా అది సబ్ కాన్షియస్ మెమరీ పార్ట్ సార్ అది అనుకు వెళ్ళిందంటావా నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్ ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సుసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కువ తప్పో రైటో దేన్ని ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి అటు ఇటు ఒకటి ఉంటే ఇటుకోకుండా పోతారు అయితే వాళ్ళకి తెలిసి ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా ఏ ప్రాబ్లం ఉండదు చాలా సంతోషంగా ఉంది మీలో చాలా మార్పు వచ్చింది అన్యోన్యంగా ఉంటారు కదా అయ్యో మామూలు అన్యోన్యం కదప్పా భయంకరమైన అన్యోన్యము అవును సుబ్బారావు గారు వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం అంత అన్యోన్యం సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగాలి మా చిన్నబాబు అన్నింటికి ఎట్టుడు చదువు సంజయ్యలు కొంచెం పడకండి నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు చెట్టినాయుడు గారు మీ భార్య పుట్టినరోజు అలా సిగ్గుపడతారు ఏంటండి అన్నయ్య గారు ప్రతి సంవత్సరం మే 18 వస్తే చాలు అదొక పెద్ద పండగలా చేస్తారు వద్దండి అంటే వినరు అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అభయ్ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోక్ చేస్తుంటారు మీ భార్యను ఎలా పిలుస్తారు అది కాదన్నయ్య భార్య పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షేణం అని మా దగ్గర నమ్ముతారు అందుకే పేరు పెట్టి పిలవరు మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది మాకు ఈ సంబంధం నచ్చింది మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా లేకపోవడం సుబ్బారావుజీ ఒక అన్నయ్య ఉన్నాడు
అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయా నన్ను ఉద్దేశం. అంతేనప్పా చెప్పరావుతి సుబ్బారావు గారు లక్ష్మమ్మ నా మాట నమ్మండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటి మీరేం అనుమానం పెట్టుకోవద్దు. మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఆ విషయం మా మామయ్య వద్దండి, ఇంత ఎసడా మాత్రం చేయలేడా. చూసుకుంటే వాళ్ళు గుడుక మెలకి పెట్టారా, ఇప్పుడు మా చిట్టి గారు గుడుకల పడ్డ ఎదిగిలాగా కిలకిల కొట్టుకుంటుంటాడు. మామగారు ఆనందం చూస్తుంటే జరగడానికి ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, కాలి ఫర్ ఇంటరప్షన్, అన్నిటికి వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి, దేని వరదు. ఓకే ఓకే సార్. హాయ్ పూజ, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంది ఇదంతా, ఎవరు మీరు? బిబి రావు, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులు అన్నిటికి బాబు బాబు తాతో అయినా ఎడమికే పని. పూజా వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, అది తీసుకోవడానికి చనిపోయారు. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది, ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ష్యూరిటీ ఇచ్చింది, కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. అందుకే వెతుకుంటూ వచ్చాం. అయితే వారం రోజుల్లో మా మాయగారు అప్పుడు పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏంటి అని చెప్పండి. ఏం లేదు సార్, హిందూ యాక్ట్ ప్రకారం పెళ్ళైతే భర్త ఆస్తిలో సగం భార్య చెందుతుంది. అది ఏం చేస్తాం కదా బాబు, లోల తగలండి. లా కాదులేండి, మా మాంగారు తలరా తల తగలండి. దానికు ఇంకా పెళ్లి ఖాయం కానీ కుతుకునే మాటలు జరుగుతాయి. ఇంకా మాట్లాడుతుంది అమ్మాయి కుదరబొమ్మలా ఉంది. త్వరగా కానివ్వండి, పెళ్ళి అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఒకటా రెండా వస్తా సార్, కమన్ బాయ్స్. ఇంతగా చిట్టు గాని ఏదే సంబంధం అంటాడు. అమ్మి నువ్వు లోన్ ఇవ్వ. అది మామయ్య అప్పులు ఎత్తు నేర్చుకొచ్చింది. ఏమి రా ముందే, నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ చిట్టి గారిని ఖాయం చేస్తావు. సరే ఇందులో పాప మామయ్య తప్పేం లేదు సార్, మీకు మేము వెనకడాలి తక్కాలని ఉద్దేశంతో నన్ను డైవర్ట్ చేశాడు అంతే. ఏమిటి నాకు తగ్గడిది చేతికి చెప్పా. కంగారు పడుకు, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చూసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు చికాగో సుబ్బారావు గారు చెప్పావు కదా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇషే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఆ విషయం కూడా చెప్పేసి. ఏ విషయం? అదే మామయ్య కండిషన్స్ విషయం. మళ్ళీ పెద్దబాబు చెప్పలేదని పిలుతాడు. పెద్దబాబు గారు వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయంటే జల్దీ దిగరవాదా టైం చెప్పాలా బ్రహ్మాండ చదవరా ఎక్స్ప్రెషన్ నా బిన్న డైలాగ్ ఇప్పుడు కూడా పాగలోనే కూడా पहले का 4-5 मिनट तो शॉक में ही थे, मतलब हंसने लगे ऐसे करके करके पूरा रियल है. मेरे को उन्हें पहचाने, मैं कुछ भी पहचान नहीं पा रहा. ऐसे कैसे हो रहा है, मतलब मजा आया ला. हाँ, काफी अच्छा काम पूरा घुमा दे रहे, पूरा पूरा फंसा दे रहे, पूरा मैंने फिक्शनल कैरेक्टर को पूरा रियल करके ऐसा फंसा दिया. पागल हो गया, इनको पूरा चेंज कर दिया, बाल वाल कटवा के पूरा फैमिली को भी मिलाने पूरा ट्राई हो रहा. और ऐसा फंसा रहा कि एक का तो शादी करवाने के लिए चेंज हो रहा, दूसरा को तो दूसरा रिश्ता देखना पड़ेगा क्योंकि उसका डेट है 1 करोड़ का, तो उसका कुछ अलग प्लानिंग चल रहा है इनका. पूजा का तो छोड़ देंगे ना, वो गया. हाँ भाई, उसको छोड़ देंगे. मजा आया, ब्रह्मानंद सर का अच्छा कॉमेडी था पूरा, उनका एक्सप्रेशन फिर अच्छा था कि सब कुछ तो ब्रह्मानंद ही करा रहे बल्कि और कुछ कुछ में है. ये तो ये जब मैं किया मेरे को अभी मालूम चल रहा है, ये भी मुझे अभी मालूम चल रहा है. तो ब्रह्मानंद साहब जबरदस्त है.
अच्छा पूरा कंफ्यूजन इधर उधर करके कितना कॉम्प्लिकेटेड करके फंसा दे रहे हैं ब्रह्मानंद, पागल हो जा रहा है पूरा, उनका सब कॉन्शियस माइंड में कुछ चल रहा है जो उनका उन्हीं को मालूम नहीं है पूरा। अच्छा था, देखते आगे का सीन में दोस्तों, और भी मुझे लगता है कुछ कॉमेडी सीन सब ही देखने ही मिलेगा आपको, है ना, और भी टाइम पास होगा। अभी तो वो एक तरह से वो डैलस नागेश्वर राव भी तो जरूर आना है, वो देखना आप कौन बन के आ रहे हो। मजा आया देखने के लिए। ठीक है दोस्तों, अभी तो पहले मुझे लगता है कि लास्ट तक ये ऐसा ना कि ब्रह्मानंद सर को मालूम ना चले उनके साथ क्या हो रहा है कॉमेडी। हाँ ठीक है दोस्तों, इगली वेट रहेगा रेडी का और भी सीन देखने के लिए कैसा होता है, क्या होने वाला है इसमें, मजा आया ये सीन। ठीक है, इसमें एक्चुअली बहुत थोड़ा सा सीन में वो सुनील बहुत अच्छा कॉमेडी किए, पीछे बैकग्राउंड ऐसे 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 डांस चल रहा था, और जो उसको वो जेपी को कुछ कमेंट मार रहा है जितना गुंडा दिख रहा है उतना है नहीं। अच्छा था वो भी सीन, मजा आया दोस्तों, काफी एंटरटेनिंग। वो उनके वाइफ लोग को मतलब क्या रेस्पेक्ट देने का कर रहे हैं ट्रिक्स, हां वो भी अच्छा था, मजा आया, वही बहुत अच्छी अच्छा, उसको जरूरत नहीं था लेकिन करवा रहे हैं। वही राम का सोच, राम का सोच में दो फैमिली को भी मिला रहा, प्लस सबको थोड़ा ठीक कर रहे हैं, अच्छा कर रहे हैं। ठीक है दोस्तों, अगले वीडियो का वेट रहेगा, तब तक के लिए टेक केयर, बाय।